Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాడు జగన్ను టార్గెట్ చేసిన అధికారి నేడు కటకటాల్లోకి. అక్రమాస్తుల కేసులో బుల్లినేని అరెస్ట్. శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డదనే సామెతలాగా తయారైంది బుల్లినేని శ్రీనివాస గాంధీ వ్యవహారం. అక్రమాస్తులను పన్నులు ఎగ్గొట్టే వారి పని పట్టాల్సిన ఉన్నతాధికారి చివరకు అదే ఆరోపణలపై అరెస్ట్ అవడం విచిత్రం. రాజకీయాలతో పరిచయం ఉన్న వాళ్లకు బుల్లినేని గాంధీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల ఆరోపణల కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున దర్యాప్తు చేసింది గాంధీనే. ఈడీలో ఉండగా జగన్ను టార్గెట్ చేస్తూ అనేకసార్లు నోటీసులు ఇవ్వడం, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం, ఆస్తులను అటాచ్ చేయడం లాంటి చర్యలతో గాంధీ బాగా వివాదాస్పదమయ్యారు. చివరకు జగన్ సతీమణి భారతి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడమే కాకుండా విచారణ పేరుతో ఆమెకు నోటీసులు ఇవ్వడం అప్పట్లో సంచలనమైంది. ఇదే విషయమై అప్పట్లో గాంధీ వ్యవహార శైలిపై కేంద్ర ప్రభుత్వానికి జగన్ ఫిర్యాదులు చేశారు. జగన్ ఫిర్యాదుతో అంతర్గతంగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు గాంధీ ఓవర్ యాక్షన్ చేసినట్లు నిర్ధారించుకుని వెంటనే ఆయన్ను జీఎస్టీకి బదిలీ చేశారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ప్రకారమే గాంధీ నడుచుకుంటున్నట్లు జగన్ అండుకో చేసిన ఆరోపణలు అందరికీ గుర్తుండే ఉంటాయి. జీఎస్టీలోకి మారిన తరువాత పన్ను చెల్లింపు విషయంలో ఓ వ్యాపారి దగ్గర నుండి 5 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. సిబిఐ దర్యాప్తులో గాంధీకి సుమారు 200 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు బయటపడ్డాయి. తన భార్య బుల్లినేని శిరీష్ పేరు మీద కూడా చాలా ఆస్తులు పెట్టినట్లు సిబిఐ గుర్తించింది. విచారణకు రమ్మని సిబిఐ ఇచ్చిన నోటీసులను గాంధీ లెక్క చేయలేదు. దాంతో ఆయన ఇంటిపై దాడులు చేసిన సిబిఐ అధికారులు గాంధీని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. బీజేపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అక్రమాస్తుల ఆరోపణల కేసులపై సక్రమంగా దర్యాప్తు చేయలేదనే ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారు.